దేవుని ప్రియ బిడ్డలారా, ప్రేమపూరితమైన దేవుని నామములో మీరందరూ రక్షణ పొందుదురుగాక. శాంతి, ప్రేమ, సంతోషము అను ఈ మూడు దివ్యవరములు ప్రసాదించుటకు ఉత్థాన క్రీస్తు మనందరినీ ఆహ్వానించుచున్నారు. యోహాను సువార్త 15వ అధ్యాయము 9వ వచనములో యేసు ఈ విధముగా పలుకుచున్నారు. నా తండ్రి నన్ను ప్రేమించినట్లు నేను మిమ్ము ప్రేమించితిని, మీరు నా ప్రేమయందు నెలకొనియుండు. యేసుని ప్రేమలో మనం ఎల్లప్పుడూ స్థిరముగా దృఢముగా ఉండాలంటే ఆయన ఆజ్ఞలను మనము జీవితములో భక్తి విశ్వాసములతో పాటించవలయ్యను. ఈనాటి సువార్తా పట్టణములో యేసు ఆజ్ఞ ఏమనగా, మనము ఒకరినొకరు పరస్పరము ప్రేమించవలయ్యను. ఇప్పుడు మనమున్న క్లిష్ట పరిస్థితులలో స్వార్థబుద్ధిని వీడి కరోనా వైరస్ ప్రభావం వలన బాధపడుతున్న మన సోదరీ సోదరులను మనకు వీలైనంత వరకు సహాయపడుదాము. ఈ విధముగా దైవ ప్రేమ, సోదర ప్రేమ మనలో అభివృద్ధి చెందాలని మనసారా ప్రార్థించుదాము. ప్రేమగల మా పరలోక తండ్రి, ఈ మీ బిడ్డలనందరినీ దీవించి సహృదయాన్ని మాకు దయచేసి మేము సోదర ప్రేమలో ఎదిగి ఇతరులకు సహాయం చేసి మీ దివ్య ఆశీర్వాదములను మెండుగా పొందినట్లు దైవ సహాయమును మాకు ఎల్లప్పుడూ దయచేయమని యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.